చేసి పప్పు కూడే ఈ సర్దార్ పటేల్ విగ్రహం అంటున్న ఇంగ్లాండ్. భారత తొలి ఉప ప్రధాని హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆర్భాటంగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ప్రపంచంలో అత్యంత ఎత్తైన 183 మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహాన్ని నిర్మించారు. అయితే చాలా విమర్శలు వస్తూనే ఉన్నాయి. 562 సంస్థానాలను ఇండియన్ యూనియన్లో కలిపిన ఉక్కు మనిషి సర్దార్ పటేల్కు సముచిత గౌరవం కల్పించామని మోడీ ప్రభుత్వం అంటుంది. కానీ బ్రిటన్ నేతలు మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విగ్రహంపై కన్సర్వేటివ్ పార్టీ ఎంపీ పీటర్ బోన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదొక చెత్త పని, మా నుంచి 1000 కోట్ల అప్పులు తీసుకెళ్లేది విగ్రహాలు నిర్మించుకోవడానికేనా? భారత్ అంతగా 1000 కోట్లు పెట్టి విగ్రహాలు నిర్మించుకునే స్థితిలో ఉంటే దానికి మేము ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు. భారత ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. మేము 5 ఏళ్లలో భారత్కు పలు ప్రత్యేక ప్రాజెక్టుల కోసం నిధులను అందజేశాం. మా నుంచి 9492 కోట్ల రూపాయల ఆర్థిక సాయం రూపంలో భారత్ తీసుకుంది. మహిళల హక్కులకు సంబంధించిన ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రాజెక్టులు, మత సహనం పెంపొందించడానికి ఈ నిధులను సాయం రూపంలో అందించాం. కానీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి ప్రాజెక్టులకు భారత 1000 కోట్ల రూపాయలు వెచ్చించగలుగుతున్నప్పుడు ఇక మా సాయం అనవసరం అని ఆయన అన్నారు. కానీ విచిత్రమేమంటే కేరళ వరద సహాయం సందర్భంగా విదేశీ సహాయంపై అభ్యంతరాలు, విమర్శలు పెద్ద ఎత్తున వినిపించిన వారు బ్రిటన్ నుంచి లభించిన ఈ సహాయం గురించి నోరు విప్పలేదు.